హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్స్ హ్యాపీ హోమ్ ఈరోజు నేను చాలా సింపుల్గా టేస్టీగా ఉండే కర్రీ చూపించబోతున్నాను అదేంటంటే పాలు వేసి ఉల్లిపాయ మునక్కాడ కూర ఎలా చేస్తానో చూపిస్తాను ఒకవేళ మీరు కనుక ఈ కర్రీని ముందే చేసి ఉంటే ఓకే చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే రెసిపీలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఎనిమిది మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చిని చిలికలుగా కట్ చేసుకోవాలి రెండు మునక్కాడలను తీసుకొని కట్ చేసుకోవాలి మునక్కాడలు లేతగా ఉండేలా చూసుకుంటే ఈ కర్రీ చాలా బాగుంటుంది ఇంకా తగినంత సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం దాదాపుగా వన్ టేబుల్ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వన్ కప్ దాకా మిల్క్ తీసుకోవాలి ఫైనల్గా కరివేపాకు కొత్తిమీర పోపు గింజలు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజలు వేగాక కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిపాయలు ఫాస్ట్గా వేగడానికి సాల్ట్ని నేను ఇప్పుడే యాడ్ చేస్తున్నాను అలాగే కరివేపాకు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని వన్ మినిట్ ఉల్లిపాయలను వేగనివ్వాలి మనము మునక్కాడలను ముందే ఉడికించుకోలేదు కాబట్టి ఇప్పుడే ఉల్లిపాయలతోటే కుక్ చేసుకోవాలి అందుకని ఉల్లిపాయలను వన్ మినిట్ మాత్రమే వేయించి ఆ తర్వాత మునక్కాడలను యాడ్ చేయాలి రెండింటినీ కలిపి ఓ ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకొని కారం ధనియాల పొడి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే కూర అంతా ఇలా బాగా దగ్గరగా అయ్యి బాగా చక్కగా ఉడికి ఉంటుంది ఇలా దగ్గరగా అయ్యాక బాయిల్ చేసుకున్న మిల్క్ని వన్ కప్ వరకు యాడ్ చేసుకోవాలి ఇలా పాలు పోసాక ఒకసారి కలుపుకొని ఫైవ్ మినిట్స్ వరకు సిమ్లో ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత కర్రీ అనేది బాగా దగ్గరగా అయ్యి గుజ్జు గుజ్జుగా తయారవుతుంది పాలు వేసాం కాబట్టి ఈ విధంగా విరిగిపోయినట్లుగా పన్నీర్ని కనుక స్మాష్ చేస్తే ఎలా వస్తుందో ఆ విధంగా వస్తుంది ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడివేడి అన్నంతో తింటే సూపర్గా ఉంటుంది అంతేనండి పాలు వేసి చేసే ఉల్లిపాయ మునక్కడ కూర రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్